వారి అభిప్రాయం మేరకు మనం ఇక్కడ చట్టాలు తయారు చేస్తున్నాం అది. అంటే ఈ శాసనమండలి అనేది చట్టసభలో శాసనసభలో తయారు చేసిన బిల్లులను అడ్డుకోవడానికి, లేదంటే జాప్యం చేయడానికి, లేదంటే సెలెక్టివ్ కమిటీకి పంపించేదానికో ఏదో విధంగా ఒక ప్రతిబంధకంగా ఈ శాసనమండలి వ్యవస్థ తయారని చెప్తే ఇంకోటి కాదు దిశ. ఆరోజు దిశ ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు కూడా ఉన్నారు దిశ, మీరు నేను నా పక్కనే ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు, సంబంగి చిన్నప్పలనాయుడు గారు, మన వైస్ హెడ్లు హోటల్ బృందం అధ్యక్ష వెన్నుపోటు చెప్పిలో అందరం ఉన్నాం అధ్యక్ష. అందుకని రామారావు గారిని ఎవరు వెన్నుపోటు పూడ్చినామో మనమంతా దాదాపు 15-20 సంవత్సరాలు ఎమ్మెల్యే కాలేదు వచ్చి వాస్తవం అధ్యక్ష. నేను రామారావు గారిని దించేసిన తర్వాత నాకు టికెట్ వస్తే కూడా నేను ఓడిపోయినాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చాలామంది ఓడిపోయినారు, రాజకీయంగా కను తెరమరుగా అయిపోయినారు, ఒకవేళ టికెట్ వచ్చినా కూడా గెలవలేదు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, బహుశా ఖచ్చితంగా పాపం ఆయన అయినప్పటికీ కూడా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఉన్నాడు. మరి ఇంత పాపం చేసి కూడా మరి పాపాల భయరు ఎక్కువ కాలం జీవిస్తారని, ఎక్కువ కాలం ఉంటారని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కోపకు చెందినవాడు అధ్యక్ష. బహుశా మీరు నాకు తెలిసినంతవరకు కూడా ఆ ఎపిసోడ్లో మీరు రామారావు మంత్రివర్గంలో మీరు కూడా మంత్రి అనుకుంటారు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, కరెక్ట్ అధ్యక్ష. మరి అధ్యక్ష ఈరోజు రామచంద్రారెడ్డి గారు, నేను ఆల్రెడీ ఐ హెక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అవునండి, నేను అంతటి గొప్ప వ్యక్తికి మహానుభావుడికి ఈ పొలిటికల్ ట్రాప్ పడి చేసినటువంటి దానికి 15 సంవత్సరాలు ప్రయత్నం. మళ్ళీ ఇగో ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అది మీకు నాకు రఘురామరెడ్డి గారికి మన సంబంగి చిన్నపల్ల అప్పలనాయుడు గారికి మనందరికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాజకీయంగా మనం వెలుగులోకి వచ్చాము. మనకి శాపాలు విముక్తి మళ్ళీ ఒక గొప్ప వ్యక్తుల ద్వారా జరుగుతుంటాయంట. ఆ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ శాప విముక్తి ఈ విధంగా పోయింది మనకి. అవునది రైట్. నేను 99లో నేను ఓడిపోయిన తర్వాత 2014లో మళ్ళా నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. మళ్ళీ నేను దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత ఈ శాసనసభలోకి అడుగుపెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా శాసనమండలికి ఎవరిని నామినేట్ చేయాలి అధ్యక్ష? వివిధ రంగాల్లో నిష్ణాతులను, అంటే సాంస్కృతిక కళారంగాల్లో రాజ్యాంగ నిపుణులను, న్యాయ కోవిదులను నామినేట్ చేయాలి అధ్యక్ష. మరి పక్కన ఉన్నటువంటి శాసనమండలిలో ఎవరున్నారు అధ్యక్ష? ఒకరన్నా న్యాయ కోవిదుడు కానీ, రాజ్యాంగ నిపుణుడు కానీ, సాంస్కృతిక కళారంగాలకు చెందిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అధ్యక్ష? ఏ ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. మరి ఓడిపోయిన వాళ్ళు హత్య కేసుల్లో ముద్దాయిలు తమ్మలబడుగు ఎమ్మెల్సీ పక్కన రఘురామరెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష. రామ్ సుబ్బారెడ్డి గారు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి హత్య కేసులో ముద్దాయిని చెప్పి నేర చరిత్ర ఉన్న వాళ్ళు, మరి క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళ నేపథ్యం ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు దొడ్డిదారిన అక్కడ వారి నియోజకవర్గాల్లో మరి తిరస్కరింపబడి ఇక్కడ నామినేట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష, శాసనమండలి సభ్యులు ఇంకోటి కూడా అధ్యక్ష, మేము చూస్తూ ఉంటాం నియోజకవర్గాలు ప్రోటోకాల్ శిలా పలకాల్లో కూడా శాసనసభ్యుడు మరి దాదాపు 2,20,000-30,000తో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు కింద పైన పేరు మాత్రము నామినేట్ చేయబడినటువంటి ఎమ్మెల్సీ పేరు వేస్తారు అధ్యక్ష. మళ్ళా వాళ్ళు మళ్ళా చెప్తారు అధ్యక్ష, మేము శాసనసభ్యుడి కంటే మా హోదా ఎక్కువ, మాకు ప్రతి విషయంలో కూడా మాకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీరి సౌకర్యాలు ఏంటంటే వారి చనిపోయేంత వరకు కూడా పెన్షన్ వస్తుంది అధ్యక్ష. పెన్షను, బస్పాసు, వైద్య సౌకర్యము, మరి జీవితకాలం అంతా కూడా శాసనమండలి సభ్యుడిగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వము మరి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇటువంటి వ్యవస్థను రద్దు చేయడంలో ఏమాత్రము తప్పు లేదు, ఇది పూర్తిగా సహేతుకము. ఈరోజు రాష్ట్రంలోని ప్రజలంతా కూడా అధ్యక్ష మీరు కావాలంటే ఒపీనియన్ తెప్పించుకోండి,
గూఢాచార వర్గాల ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఖచ్చితంగా 100%కు 100% కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంపూర్ణంగా మరి ఈరోజు బలపరుస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి కూడా మీకు నేను